హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ రితీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి? ఈరోజు మీకు చూపించబోయే శారీస్ వచ్చేసరికి నేను వేసుకున్న లాంటివి అనమాట, హెచ్ఓ సిల్క్ అనమాట. చాలా బాగున్నాయి. రష్యన్ ఆర్గన్జా, సాఫ్ట్ ఆర్గన్జా అయితే ఎట్లా ఉంటుందో అట్లా అనమాట. ఆర్గన్జా పట్టు అనే చెప్పచ్చు. ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది. సో ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇది ఒక్క డిజైనే చూపిస్తాను. చాలా చాలా కంఫర్టబుల్గా ఉందండి. ఫ్యాబ్రిక్ అయితే మంచి తేలిగ్గా అనిపిస్తుంది, గ్రాండ్గా కనిపిస్తుంది. సో వీడియో స్టార్ట్ చేసేద్దాము. దానికన్నా ముందు ప్లీజ్, ఒక్కసారి వీడియో చూస్తుంటారు కాబట్టి ఒక్క లైక్ చేసేసేయండి. వీడియో మొదలు పెట్టేద్దాము. ఈసారి చూడండి, మంచి రెడ్ కలర్ తోటి అసలు ఎంత బాగుందో చూసారా? బార్డర్ వచ్చేసరికి మనకి మంచి హైలైట్ అయ్యింది. మీనా వీవింగ్ తోటి బార్డర్ వచ్చేస్తుంది. సో పళ్ళు ఇలా వస్తుంది అనమాట. పళ్ళు ఇది మీకు క్లియర్గా చూపిస్తాను. భలే తేలిగ్గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే. అసలు కట్టుకున్నామా లేదా అన్నట్టు అంత బాగుంది. చక్కగా షైన్ ఉంది కూడాను. హెచ్ఓ సిల్క్ అనమాట. సాఫ్ట్ ఆర్గన్జా పట్టు అయితే ఎట్లా ఉంటుందో, ఆర్గన్జా పట్టు ప్రీమియం క్లాత్ అనమాట. ఇది మంచి ఫ్యాబ్రిక్ వచ్చింది. చక్కగా ఫ్లోయీగా ఉంది, లైట్ వెయిట్ ఉంది. పిల్లలు లాంటి వాళ్ళు ఎవరైనా కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. కొంచెం పట్టు చీర టైప్ కావాలి అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఈ శ్రావణ శుక్రవారాలు కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో మంచి గ్రాండ్ పళ్ళు వస్తుంది. బెనారసి ఇదేంటిది, ఇది మీనా వీవింగ్, బెనారసి మీనా వీవింగ్ పళ్ళు. చక్కగా గోల్డ్ కలర్ వీవింగ్ అనమాట. అంతా కూడాను చాలా బాగుంది. ఎక్కడ కూడా మనకి ఇబ్బంది లేదు. వీవింగ్ అంతా కూడాను మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు. బాగుంది, నీట్గా ఉంది ఫినిషింగ్ అంతా కూడాను. సో ఈ గోల్డ్ వచ్చింది చూడండి, అది కూడా మనకి ఎక్కడ జిగేల్ మనకి కొట్టేయకుండా చక్కగా నీట్గా అనమాట. రెండు వైపులా బార్డర్ వస్తుంది. మొత్తం శారీ అంతా బూటీస్ వస్తాయి. దగ్గర దగ్గరగా చక్కగా ఒక ఆకు షేప్లో బూటీస్ అనమాట. దాని మధ్యలో గ్రీన్ కలర్ మీనా వీవింగ్ బూటీ కూడా వచ్చింది. అంతే, శారీ అంతా చాలా చక్కగా ఉంది. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి విత్ బార్డర్ అటాచ్ వస్తుంది అనమాట స్లీవ్స్కి. ఇదే బ్లౌజ్ పెట్టి కుట్టించుకోండి, బాగుంటుంది. శారీ అంతా మనకి ఇట్లా వచ్చింది కదా అండి, దగ్గర దగ్గరగా బుట్టీస్ వచ్చాయి కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ అయినా బాగుంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసరికి 3500. అంతే, 3500. ఇది ఫ్యాబ్రిక్ క్వాలిటీలో వేరియేషన్ వచ్చేస్తుంది అనమాట, అందుకని ఇంత ప్రైస్ ఎక్స్పెన్సివ్లా కనిపిస్తుంది. బట్ చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఎన్నిసార్లు చెప్తున్నానో చూడండి, నేను ఏది చెప్తే అదే కదా అండి మీరు నమ్మి తీసుకునేది. ట్రస్ట్ చేయొచ్చు, జెన్యున్గానే అంటే ఉన్నది ఉన్నట్టే చెప్తాము. ఫ్యాబ్రిక్ అయితే అసలు కట్టుకున్నామా లేదా అంత నీట్గా ఉంది. బాడీ హగ్గింగ్ అయితే చాలా బాగుంది. మీరు ఎట్లా ప్లీట్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే సింగిల్ లేయర్ వేయచ్చు, ఎలా అయినా వేయచ్చు. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చింది. సో నేను వేసుకున్న శారీ చూడండి, మంచి బ్రింజాల్ కలర్ వచ్చింది. చక్కగా ఉంది, షైన్ కూడా తెలుస్తుంది కదా అండి, అసలు ఎంత బాగుందో. ట్రాన్స్పరెంట్ కూడా లేదు. సో పళ్ళు ఇలా వస్తుంది. దీనికి కూడా సేమ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ అటాచ్ వస్తుంది అనమాట స్లీవ్స్కి. దగ్గర దగ్గరగా వీవింగ్ బుట్టీస్ వస్తాయి. ఏమైనా ఆర్నమెంట్స్ పెట్టుకున్నా సరే చాలా బాగా కనిపిస్తాయి. ఇంకొక కలర్ వచ్చేసరికి మంచి సంపెంగ ఎల్లో, సంపెంగ గ్రీన్ ఉంటుంది చూడండి, అదే కలర్ కాంబినేషన్ తోటి వచ్చింది. ఒక్కొక్క దానికి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వచ్చాయి. సో మీనా వీవింగ్ వస్తుంది, రెండు వైపులా బార్డర్ భలే తేలిగ్గా ఉందండి. సో ఇది శారీ అంత మంచి షైన్ ఉంది. ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎంత కూల్గా అనిపిస్తుందో. బార్డర్ అది కూడా చాలా నీట్గా వచ్చింది. సో పళ్ళు, ఇది పళ్ళు ఇలా వస్తుంది. దీనికి మళ్ళీ పైపింగ్ వచ్చింది చూసారా, మెహందీ గ్రీన్ కలర్ పైపింగ్ వచ్చింది. అదే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అనమాట. సో కాంట్రాస్ట్ బ్లౌజ్ నిందక ఫస్ట్ చూపించిన దానికి సెల్ఫ్ కలరే రెడ్డే వచ్చింది. నేను వేసుకున్న దానికి కూడా సెల్ఫ్ కలరే వచ్చింది. దీనికి కాంట్రాస్ట్ వచ్చింది, చాలా బాగుంది. ఇట్లా కాంట్రాస్ట్ 3500లో ఉంది. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చిందండి. ట్రాన్స్పరెంట్ లేదు, చక్కగా కూల్గా హాయిగా అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ అయితే. ఇంకొక కలర్ వచ్చేసరికి మంచి ఇదేమంటారు, బ్రింజాల్ కలర్ అనేది కూడాను. నేను వేసుకునేది వైన్ వస్తుందా, బ్లూ డా ఎగ్జాక్ట్ కనిపిస్తుంది కదా కలర్, ఎగ్జాక్ట్ కనిపిస్తుంది. కొంచెం రాయల్ బ్లూ పర్పులు మిక్స్ చేస్తే ఎట్లా ఉంటుందో అలా వచ్చింది కలర్ కాంబినేషన్. అన్నీ చాలా బాగున్నాయి. సో దీనికి కూడా సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. సెల్ఫ్ అయినా బాగుంది, కాంట్రాస్ట్ అయినా బాగున్నాయి. సో ఫ్యాబ్రిక్కి నేనైతే పడిపోయా అండి. అసలు అంతా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. మంచి ప్రీమియం ఫ్యాబ్రిక్ వచ్చింది. అంటే చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది, తేలిగ్గా అనిపిస్తుంది. అసలు బరువే లేదు. చాలామంది తేలిగ్గానే కడతాము అండి, బరువుగా వద్దు అంటున్నారు. సో అందుకని వాళ్ళ కోసం అనమాట మనం కొంచెం కాస్ట్ పెట్టాము అంటే ఫ్యాబ్రిక్ మంచి క్లాత్ వచ్చేస్తుంది, మంచి క్వాలిటీ వచ్చేస్తుంది. ఇట్లా పళ్ళు, ఇట్లా పళ్ళు కూడా స్టైల్ బాగుంది చూసారు కదా. ఇలా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది,
చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. ఎన్నిసార్లు చెప్తున్నాను చూడండి, శారీ మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ బుట్టీస్ వస్తాయి. అసలు ఎంత నిండుగా ఉంది శారీ చెప్పాలంటే. 3500 వీడియో అంతా ఇదే డిజైన్, ఇందులో కలర్ కాంబినేషన్స్ అన్నమాట. సో మంచి పింక్ కలర్, ఈ కలర్ కూడా బాగుంది. ఇప్పుడు మనం శ్రావణ శుక్రవారాలు కట్టుకోవడానికి వీలుగా నేను చూపిస్తున్నా అండి, ఎందుకంటే మనకి పూజలకి, వ్రతాలకి, చక్కగా పెళ్ళిళ్ళకి వాటికి కట్టుకునే శారీస్ అనమాట. ఇవన్నీ కూడాను బాగుంది, మంచి పింక్ అండ్ మీనా వీవింగ్ బార్డర్ వస్తుంది, చక్కగా ఉంది అంతా కూడాను. సో ఇట్లా మరీ పెద్ద బార్డర్ కాదు, చిన్న బార్డర్ కాదు, సమాన సైజులో ఉందండి బార్డర్ కూడా. సో పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బుట్టి బార్డర్ వస్తుంది స్లీవ్స్కి. 3500. ఇంకొక కలర్ వచ్చేసరికి మంచి ఆనియన్ పింక్, ఆనియన్ పింక్ ఉల్లిపొర రంగే. సో ఇది పళ్ళు, బా ఎంత బాగుందో కలరు, చాలా బాగుంది. దీనికి మళ్ళీ పైపింగ్ వచ్చిందంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది. సో ఇది మీనా వీవింగ్ గోల్డ్ కలర్ అంతా కూడా చక్కగా డీసెంట్గా ఉంది. కలరు అండ్ ఫ్యాబ్రిక్ అన్నీ చాలా బాగున్నాయి. 3500 పళ్ళు ఇది, బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కొంచెం డార్కర్ షేడ్ వచ్చింది అనమాట. సో ఇది ప్లెయిన్ వేసుకున్నా బాగుంటుంది, సెల్ఫ్ వచ్చినా బాగున్నాయి, ఇది కూడా బాగుంది. ఒక కలర్ అయిపోయినా సరే ఇంకొక కలర్ చూస్ చేసుకోవడానికి మీరు 2-3 స్క్రీన్ షాట్స్ తీసుకొని రెడీగా ఉండండి. సో ఒకటే కలర్ని పట్టుకోవద్దు ఎప్పుడు కూడాను, అందరికీ ఒకటే కలర్ నచ్చుతుంది, అదేంటో అర్థం కాదు అది. సో ఇది శారీ అయితే మొత్తం వీవింగ్ బుట్టీస్ వస్తాయి, అసలు ఎంత నిండుగా ఉందో శారీ అయితే, మంచి తేలిగ్గా ఉందండి. సో అంతే అయిపోయింది చిన్న వీడియోనే, బట్ కలెక్షన్ అయితే బాగున్నాయి అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తెలిసిన ప్రాసెస్ సరే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి ఏదైతే శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేయండి. ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు. ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరిగా సేఫ్ సైడ్ తీసుకొని పెట్టుకోండి. ఏమైనా డ్యామేజెస్ అయితే రీప్లేస్ చేసుకోవడం కోసం అంతే. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ బటన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తుంటాయి, ప్రతిరోజు చెప్తూనే ఉంటాము అండి. డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, క్లియర్గా చూసుకొని పర్చేస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.